यादाद्रि भुवनगिरी जिला चौटपल पट्टण केंद्रंलो वी टू हेल्प यू संस्था आध्वर्यंलो चेनेत कार्मिकुलकु नित्यावसर सरकुलु पंपिणी चेशारु। चेनेत कार्मिकुलु पडुतुन्न कष्टालनु चेनेत कार्मिकुल इंटिकि वेल्ली वारिनि अडिगि मरी तेलुसुकुन्नारु। ఈ కార్యక్రమంలో భాగంగా వీ టు హెల్ప్ యు సంస్థ చైర్మన్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి మా సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని, కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా కరోనా పేషెంట్లకు తమ వంతు సహాయంగా ఆహారం అందించామని అన్నారు। కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న చేనేత కార్మికులకు మా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు। ఇంకా దాతల ముందుకు వస్తే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు। వీ టు హెల్ప్ యు సంస్థ నుంచి వచ్చామండి। ఈ వీ టు హెల్ప్ యు సంస్థ నుంచి మేము గత 10 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము। దాంట్లో భాగంగా మేము చాలా మంది పేద విద్యార్థులకు ఆదుకున్నాము, అలాగే చాలా మంది పేద కుటుంబాలకు వాళ్ళు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా చేశాము। ఆ తర్వాత గత ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ కరోనా కష్టకాలంలో గత సంవత్సరం నుంచి మేము చాలా రకాలుగా మాకు చేతనేంత వరకు చాలా రకాలుగా అందరికి సహాయం చేస్తూ ఉన్నాము। మేము మొదలుపెట్టిన ఫస్ట్ కార్యక్రమం మైగ్రేట్ వర్కర్స్ కి భోజనం సప్లై చేయడము। చాలా మంది రోడ్ల వెంబట వాళ్ళ సొంత రాష్ట్రాలకు నడుచుకుంటూ వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే। సో ఆ టైంలో వాళ్ళందరికీ ఎలాగైనా మినిమం వాటర్ భోజనము సప్లై చేయాలనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశాము। ఆ తర్వాత చాలా మంది పనులు లేక ఇంట్లో కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్నారని తెలిసి హైదరాబాద్ నగరంలో చాలా మంది ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఎవరైతే పనులు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి మేము నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకున్నాము। ఆ తర్వాత ప్రైవేట్ టీచర్స్కి జాబులు పోయి చాలా ఇబ్బందులు పడతారని తెలిసింది। అలా ఒక 700 మెంబర్స్కి 700 వరకు మేము నెలకి సరిపడా గ్రాసరీస్ ఇచ్చాము 700 మంది ప్రైవేట్ టీచర్స్కి। ఆ తర్వాత హైదరాబాద్లో వరదలు వచ్చి చాలా ఇబ్బందులు పడ్డ విషయం అందరికీ తెలిసిందే। ఆ టైంలో కూడా మేము ఒక 4000 మందికి ఫుడ్ సప్లై చేసాము, అలాగే ఒక 1000 కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇచ్చాము। ఆ తర్వాత మేము ఉపాధి కల్పిస్తే వాళ్ళ కష్టాలు కొంతమేరకైనా తీరుతాయి అనే ఒక ఉద్దేశంతో ప్రాజెక్ట్ హోప్ అనే ఒక ఇనిషియేటివ్ పేరుతో ఒక 130 కుటుంబాలకి ఒంటరి మహిళలు అయ్యి వాళ్ళు కుట్టు మిషన్ కుట్టుకోగలం అనుకుంటే కుట్టు మిషన్లు, లేదు అంటే టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు, కూరగాయల బండ్లు, ఇలా వాళ్ళు ఏదైతే పని చేయగలరు వాళ్ళు ఏ పని చేసి ఉపాధి పొంది కాస్త వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండగలరు అనుకున్నాము, అవన్నీ వాళ్ళకి సమకూర్చాము। ఆ తర్వాత చౌటుప్పల్, ఇది నేను పుట్టి పెరిగిన ఊరు చౌటుప్పల్। సో ఈ ఊర్లో మేము ఎప్పుడు చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉండే మొత్తానికి మాకు ప్రైవేట్ టీచర్స్ ఇట్లా ఇక్కడ కూడా ఇబ్బంది పడతారని తెలిసింది। సో మేము ఇక్కడ ప్రైవేట్ టీచర్స్కి కొందరికి గ్రాసరీస్ ఇవ్వడం జరిగింది, అలాగే కొందరు ఒంటరి మహిళలకి కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది।